Viveka Hachakesa Vicharanalo Utkanta Nelakondi. Ivala Udayam 10 Gantalaku Vicharanaku Ravalani CBI Adesalu Unna Inka Vicharanaku Bhaskar Reddy Hazaru Kaledu. Bhaskar Reddy Kosam Vechi Chustunnaru CBI Adhikarulu. Kadapa Central Jailloni Guest House Lo Vicharanaku Hazaru Kavalani CBI Notice Lichindi. ఇదే కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ రెండు సార్లు విచారించింది. ఇవాళ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారిస్తోంది. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిపై సిబిఐ కీలక ఆరోపణలు చేసింది. తమకు లభించిన ఆధారాల ఆధారంగా ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమణారెడ్డి అందిస్తారు. రమణారెడ్డి, వివేక హత్య కేసుకు సంబంధించి కడప సెంట్రల్ ప్రిజన్ వద్ద ఈ ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇప్పటికీ హాజరు అంశం అయితే స్పష్టతకు రాని పరిస్థితి నెలకొంది. ఒకంత హైడ్రామా కూడా కడప సెంట్రల్ ప్రిజన్ వద్ద నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ ప్రిజన్ చేరుకోవాల్సినటువంటి భాస్కర్ రెడ్డి విషయం అయితే సిబిఐ తెలుసుకోలేకుంది. ఒక అధికారుల బృందంతో కూడినటువంటి వాహనం అయితే కడప సెంట్రల్ ప్రిజన్ నుంచి దాదాపు 2.5 గంటల క్రితం బయలుదేరింది. అది పులివెందులకే బయలుదేరింది అన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం తెలియవస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా గత రాత్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించేసి రేపు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి క్రమం చూస్తున్నాం. ఒకవైపు భాస్కర్ రెడ్డి నుంచి పులివెందులోని వైసీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే సిబిఐ మాకు హాజరు కావాలంటూ ఎలాంటి నోటీసులు పంపలేదు, సిబిఐ ఎప్పటి పిలిస్తే అప్పుడు మాత్రం హాజరునకు విచారణకు ఖచ్చితంగా సహకరిస్తాం, హాజరవుతామంటూ కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తా వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ వివేక హత్యోదంతంపై పూర్తిగా కూడా అన్ని వేళ్లు కూడా అవినాష్ కుటుంబం వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో కీలకంగా గూగుల్ టేక్అవుట్ అనేటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సిబిఐ వినియోగించింది. ఆ గూగుల్ టేక్అవుట్ సారాంశం ధరిమలనే దర్యాప్తు మరింత ముమ్మరంగా కూడా కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. దాదాపుగా హత్య జరిగినటువంటి తదుపరి పరిణామ క్రమం ఏదైతే ఉందో అంతకు ముందు పూర్వాపరాలను కూడా ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా పూర్తిగా సిబిఐ సేకరించిందని చెప్పొచ్చు. పూర్తిగా కూడా హత్యకు ఉపకరించినటువంటి అంశాలు, హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తుల వివరాలు, వారి కదలికలు, వారి సెల్ ఫోన్ డేటాకు సంబంధించినటువంటి సిగ్నల్ లొకేషన్ ఏరియా, అలాగే ఎవరితో ఎవరు మాట్లాడారు, ఏ సెల్ నుంచి ఎక్కడికి మెసేజ్లు వెళ్ళాయి, ఎవరు ఎవరితో కాంటాక్ట్ చేశారన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలతోనే సిబిఐ ఒడివడిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇందు మూలంగా పూర్తిగా వైఎస్ అవినాష్ రెడ్డికి తొలిగా నోటీసులు ఇచ్చి ఇప్పటికే 2 సార్లు విచారించినటువంటి క్రమం ఉంది. ఒక బృందం ఇక్కడే కడపలో మకాం వేసినటువంటి సిబిఐ బృందం పూర్తిగా కూడా ఈ వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారిస్తే తదుపరి కోణం ఏమైతే ఉందో ఆ కీలకమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు కడప సెంట్రల్ ప్రిజన్ వద్ద మీడియా పెద్ద ఎత్తున మోహరించి ఉంది. వైఎస్ భాస్కర్ రెడ్డి హాజరుకు సంబంధించి, సిబిఐ విచారణ హాజరుకు సంబంధించి స్పష్టత రాకున్నటువంటి పరిస్థితి. మరోవైపు పులివెందులకే ఈ సిబిఐ అధికారుల బృందం వెళ్ళి అక్కడే ఆర్ఎన్బి కార్యాలయంలో భాస్కర్ రెడ్డిని విచారిస్తుందా లేదంటే కడప సెంట్రల్ ప్రిజన్ కి మళ్ళీ పిలుస్తారన్నటువంటి ఊహగానాలు అయితే జోరుగా వినిపిస్తున్నటువంటి క్రమం ఉంది. నెక్స్ట్ సిబిఐ అధికారులు ఈ కేసులో ఎలా ముందుకెళ్లనున్నారు? పూర్తిగా కూడా ఇప్పటికీ ఈ విచారణ అయితే తుది దశకు చేరిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ హత్యకు ఉపకరించినటువంటి వ్యక్తులు, హత్యోదంతంలో నేరుగా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిబిఐ ఆరోపించిన విధంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్లు, అలాగే ఎర్రగంగిరెడ్డి దస్తగిరులను ఇప్పటికే పూర్తిగా తనదైన శైలిలో విచారించింది. ఈ ముగ్గురిని అయితే మాత్రం రిమాండ్ లోనే ఉంచినటువంటి పరిస్థితి. వారి ద్వారా సేకరించినటువంటి ఆ లోతైనటువంటి ఆధారాలు, కూలంకుషమైనటువంటి ఎవిడెన్స్ తోనే అవినాష్ రెడ్డిని ఇందులో భాగం చేసినటువంటి పరిస్థితి. కాల్ డేటా ఆధారంగా పెద్ద ఎత్తున కూడా ఈ అత్యోదంతానికి సంబంధించినటువంటి ప్లాన్ అయితే నడిచింది. ఆ ప్లాన్ పూర్తిగా సిబిఐ ఇప్పటికే ఆధారాలతో కూడినటువంటి ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే సిబిఐ సేకరించిందని చెబుతున్నారు. పూర్తిగా కూడా హత్య జరగక ముందు 1 గంట సేపు ఏ విధమైనటువంటి వాతావరణం నడిచింది, దాని ధరిమిలాటువంటి సమాచారాన్ని పూర్తిగా సిబిఐ క్రోడీకరించిన తర్వాత ఇటు అవినాష్ కు, అవినాష్ తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. నోటీసుల సారాంశాన్ని చూసుకున్నట్లయితే మరోవైపు పూర్తిగా కూడా ఇది రాజకీయ పరమైనటువంటి హత్య, రాజకీయ ఆధిపత్య పొరలో భాగంగా జరిగినటువంటి హత్య అని సిబిఐ మొదటి నుంచి వాదిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి దినం పూర్తిగా కూడా హత్య కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సునీల్ యాదవ్
బెయిల్ పిటిషన్ అప్లై చేయడం, దానికి కౌంటర్ బెయిల్ అప్లై చేసినటువంటి సిబిఐ ఆ కౌంటర్ పిటిషన్ లో మాత్రం చాలా లోతైన విషయాల్ని న్యాయస్థానం ముందుంచింది. పూర్తిగా కూడా ఇది రాజకీయ పరమైనటువంటి దురుద్దేశంతో కూడుకున్నటువంటి హత్య. ఈ టైంలో ఇక్కడ ముద్దాయిలుగా పిలువబడుతున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు బెయిల్ ఇచ్చేటువంటి విషయంపై న్యాయస్థానం ఆచితూచి వ్యవహరించాలంటూ సిబిఐ కోరినటువంటి పిటిషన్ ను న్యాయస్థానం యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా పూర్తిగా ఇక్కడ ఏదైతే ఈ వివేక హత్యలో పూర్తిగా కూడా ఇప్పుడు నోటీసులు అందరూ చేసినటువంటి వ్యక్తుల ప్రమేయం పైనే ఉందంటూ ఆ సిబిఐ పేర్కొంటున్నటువంటి సంబంధి. ఇప్పుడు వరుస నోటీసులు వీరికి బెయిల్ రాకుండా చేసేటువంటి ప్రక్రియలో వేస్తున్నటువంటి పిటిషన్లు వెరసి ఈ కేసులో పూర్తిగా కూడా కీలకమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ రమణారెడ్డి.